హాయ్ గాయ్స్, మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఇండెక్స్ అలాగే నో ఇండెక్స్. ముందుగా ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. ముందుగా చూడండి, మనం మామూలుగా గూగుల్లో మనం వెళ్ళి ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేసామనుకోండి, లేదా క్వైరీ టైప్ చేసామనుకోండి, ఇలాగా హౌ టు యూజ్ సాఫ్ట్వేర్, సో ఇలా టైప్ చేసామనుకోండి, మనకి కొన్ని రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. చూసారా, హౌ టు యూజ్ ఏ సాఫ్ట్వేర్, హౌ టు లెర్న్ యూజ్ ఏ సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్, ఇలా కొంచెం రావడం జరుగుతుంది చూసారా. సో ఇవే మనకి పేజెస్ అన్నమాట. అంటే ఇప్పుడు వేరే వేరే వెబ్సైట్స్, ఇవన్నీ ఒక వెబ్సైట్ కాదు కదా, వేరే వెబ్సైట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక సెర్చ్ చేయాలనుకోండి, అప్పుడే ఏం చేస్తాం మనం, గూగుల్ చేస్తాం, లేదా గూగుల్ లేదా యాహూ, బింగ్, సో ఇవన్నీ మనం సెర్చ్ ఇంజిన్ అంటాం అన్నమాట. ఓకే, ఈ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్కి వచ్చి మన వెబ్సైట్ని క్రోల్ చేస్తుంది అన్నమాట. అంటే పేజెస్ ఏ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటుందన్నమాట. ఆ చెక్ చేసుకుని తన డేటాబేస్లో పెట్టుకోవడమే ఇండెక్స్ అంటాం. ఓకే, ఇలా ఇండెక్స్ అయిన తర్వాత గూగుల్లో మన ఏదైనా ఒక క్వైరీ టైప్ చేశారనుకోండి, ఆ క్వైరీ టైప్ చేసిన వెంటనే మీకు రిలవెంట్గా మ్యాటర్ వచ్చిందనుకోండి, అప్పుడు మీ పేజ్ అనేది ఇందులో ఇండెక్స్ అయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి. సో ముందుగా మీరు మీ పేజ్ ఇండెక్స్ అయిందా లేదా మీ మెయిన్ వెబ్సైట్ ఇండెక్స్ అయిందా లేదా గూగుల్లో చూసుకోవాలంటే సైట్ కోలన్ మీ వెబ్సైట్ నేమ్ ఎంటర్ టైప్ చేశారనుకోండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు నా వెబ్సైట్ వచ్చిందా, ట్రిక్స్ లెర్నింగ్ .com. ఇప్పుడు ఇది ఈ వెబ్సైట్ అనేది గూగుల్లో ఇండెక్స్ అవ్వడం జరిగిందన్నమాట. ఒకవేళ ఇండెక్స్ అవ్వలేదు అనుకోండి, ఆ పేజ్ మనకి కనబడదు. అదేవిధంగా నేను సింపుల్గా చెప్తాను మీకు. ఇండెక్స్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక పోస్ట్ రాసామనుకోండి, ఆ పోస్ట్ గూగుల్ క్రావల్ చేసి మనకి సెర్చ్ రిజల్ట్స్లో చూపిస్తుందంటే ఆ పేజ్ ఇండెక్స్ అయిందని అర్థం. ఓకే, ఒకవేళ ఈ సెర్చ్ రిజల్ట్స్లో మనకి చూపించలేదనుకోండి, అది ఇండెక్స్ అవ్వలేదని అర్థం. దీన్ని ఎలా చూడాలంటే, సైట్ టైప్ చేసాం కదా, .com టైప్ చేసి చూసామనుకోండి, ఇక్కడ మనకి పేజెస్ వస్తాయి. లేదా మీరు ఏదైనా ఒక పోస్ట్ రాశారనుకోండి, చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను, హౌ టు మేనేజ్ సేవ్ పాస్వర్డ్ ఇన్ క్రోమ్ అని ఉంది కదా, మేనేజ్ సేవ్ పాస్వర్డ్స్ ఇలా టైప్ చేసి నేను ఇన్ నా వెబ్సైట్ నేమ్ టైప్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఆ వెబ్సైట్ నాకు వచ్చిందా, చూడండి, హౌ టు మేనేజ్ సేవ్ పాస్వర్డ్ ఇన్ క్రోమ్. ఇప్పుడు ఇది ఈ ఆర్టికల్ అనేది గూగుల్లో క్రోవల్ అయిందన్నమాట, అందుకే నాకు ఇక్కడ చూపించింది. ఒకవేళ ఏం చూపించలేదు అనుకోండి, ఆ పేజ్ ఇంకా క్రోవల్ కాలేదని అర్థం అన్నమాట. ఇదే నో ఇండెక్స్ అలాగే ఇండెక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.